లు ప్రయోగాల్లో తాను పోటీగా ఉన్నారని చెబుతోంది చైనా వచ్చే ఏడాది కల్లా సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్ దేశం అంగారిక గ్రహంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది తాజాగా అక్కడ జరోంగ్ అనే రోవర్ ని విజయవంతంగా దింపింది ఇదో చరిత్ర అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడో ముప్పై రెండు కోట్ల కిలోమీటర్ల అవతల ఉంది మార్స్ అక్కడి గతుకుల నేలపై అత్యంత జాగ్రత్తగా ఓ రోవర్ ని దింపడం మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు మన ఇస్రో ఇలాంటి ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది అంతరిక్ష పరిశోధనల్లో ఇండియా కంటే వెనుకబడి ఉన్న చైనా ఈ ప్రయోగంతో ముందుకు వెళ్ళింది ఇంకా చెప్పాలంటే అమెరికా తర్వాత రోవర్ ని దించిన రెండో దేశంగా నిలిచింది చైనా పై ఉన్న వాతావరణంలో ఓ విశాల మైదానంలో ను సురక్షితంగా దింపినట్లు ప్రకటించింది చైనా ఇక నాసా లాగే చైనా కూడా పై మట్టి ఎలా ఉంది అందులో ఏ ఏ ఖనిజాలున్నాయి అక్కడి కొండలు గుట్టలు అన్నింటినీ అత్యంత దగ్గర నుంచి రోవర్ ద్వారా పరిశీలించగలదు చైనా గత నెలలో తన సొంత అంతరిక్ష కేంద్రం నుంచి కోర్ మార్జ్యూల్ని రోదైజిలో రిలీజ్ చేసింది అలాగే గత డిసెంబర్లో చందమామ నుంచి రెండు కేజీల రాళ్లను చైనా భూమికి తెప్పించుకుంది వచ్చే నెలలో చైనా ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపబోతోంది ఇలా చైనా అన్ని రకాలుగా అంతరిక్ష పరిశోధనలు ప్రయోగాల్లో దూసుకుపోతోంది తాజా రోవర్ విజయంతో చైనా అంతరిక్ష ప్రయోగాల్లో తాను పోటీగా ఉన్నారని నిరూపించుకున్నట్లయింది ఇన్నాళ్లు తమకు తిరుగులేదు అనిపించుకుంటున్న నాసాకు చైనా గట్టి పోటీ ఇవ్వడం మొదలైందని అనుకోవచ్చు ఈ విషయంపై నాసాకి చెందిన అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ సైన్స్ థామస్ జర్బుచెన్ స్పందించారు చైనాకి శుభాకాంక్షలు తెలిపిన ఆయన కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు రెడ్ ప్లానెట్ను మరింతగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గత జులైలో చైనా థియాన్ వెన్ వన్ మిషన్ని మార్స్ కి పంపింది అందులో ఓ ఆర్బిటర్ ఓ ల్యాండర్ ఓ రోవర్లు ఉన్నాయి ఫిబ్రవరి పదిన ఈ మిషన్ మార్స్ వాతావరణంలోకి చేరింది ఆ తర్వాత గుండ్రంగా తిరుగుతూ దిగే టైం కోసం ఎదురు చూసింది రోవర్ పేరు జరోంగ్ చైనా జానపదాల్లో అగ్నిని జరోంగ్ అనేవారు అదే పేరును దానికి పెట్టింది ఈ జరోంగ్ రోవర్ రెండు వందల నలభై కేజీల బరువు ఉంది ఇది సోలార్ పవర్ ఉపయోగించుకొని మార్స్ మార్స్పై తిరగగలదు దీనికి కెమెరాలు రాడార్ మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ వెదర్ స్టేషన్ వంటివి ఉన్నాయి